దేవు నమకి మహంకలమక గచ్చిన ఎపిసోడ్స్ లో మనం ఎవర్లాస్టింగ్ లైట్ అనే టాపిక్ ని మాట్లాడుతున్నాను. తలవి చేత ప్రార్థన చేసుకుని ఇంకా ముందుకు వెళ్దాం. ప్రేమకు నేసజ్జింగల్ తని మోహనత సర్వాధికారి సృష్టి కానుకుని పాలకులను స్లు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క మన సాంకల్పని వాక్యం దాల్సిన సురేషణ మనుపరిచి పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడమని ప్రతి ఒక్కరిని నిచ్చట్లకు పీస్తూ వెలుగులు గ్రహింపడిన పరిశుద్ధాత్మ దేవ నన్ను బుర్ర పాత్ర వాడుకొని ప్రార్థిస్తూ సమస్యమై మగత ప్రభావానికి మాత్రమే అర్పిస్తూ నజనేశ్వరం ప్రార్థించి మనం కృపలు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమకు గాక గచ్చిన ఎపిసోడ్లో ఐ స్పోక్ అబౌట్ ద ఎవర్లాస్టింగ్ లైట్ ఎవర్లాస్టింగ్ లైట్ అనే టాపిక్ని మాట్లాడడం జరిగింది. దానికి దేవుడు ఈ యొక్క ముగింపులో సంవత్సరం ముగింపులో దేవుడు ఎటువంటి ఎన్స్టోర్ చేశారు మనకి అనేది నేను మాట్లాడాను. ఐట్ వాజ్ ద ప్రామిస్ దట్ గాడ్ గేవ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఐజయా చాప్టర్ 60 అనేది నేను చెప్పాను. ఐజయా చాప్టర్ 60 మాత్రమే కాదు, ఈవెన్ ఇన్ నెంబర్స్ చాప్టర్ 6 వర్స్ 22 టు ఫర్దర్ ఏంటి అంటే అక్కడ కూడా నిమిద ఆయన కాంతి ఉదయింపచేస్తాడు, తన సన్నిధి కాంతి ఉదయింపచేస్తాడు అనేది నేను చదివాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం అని చదివినట్లయితే యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నీ ఆహారంతో తన కుమార్తెను లాగను, మీరు ఇశ్రాయేలును నీ ఇలాగ దింపవలను, యెహోవా నిన్ను ఆశ్రయించి నీ కాపాడుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను వర్ణించుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామం ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించుదును. ఇక్కడ మనం గమనించినది సన్నిధి కాంతి, సన్నిధి ప్రకాశింపజేసి అనేది మనం చూసినాం. ఇట్ వాజ్ డిఫరెంట్. సన్నిధి అంటే ప్రజెన్స్ అనమాట. ఇట్ వాజ్ నాట్ పర్సన్. సన్నిధి అంటే ప్రజెన్స్. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుంటే సన్ లైట్ సన్ రేస్ అనేటివి ప్రజెన్స్ లాగా. సన్ వాజ్ అ రియల్ థింగ్. అట్లాగా పర్సన్ దేవుడు కూడా ఆయన వేరు, ఆయన సన్నిధి వేరు. ఆయన సన్నిధి ఇట్ వాజ్ అ ప్రజెన్స్, ఇట్ వాజ్ గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ వాజ్ గ్లోరీ ఆఫ్ గాడ్ విచ్ మనం గమనించినట్లయితే దేవుడిని సన్నిధి కాంతి ఉదయింపజేసి, సన్నిధి కాంతిని మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయి కాక అంటే ఆయన మరి ఒక నేను చెప్తున్నాను గచ్చిన సోలో ఐ స్పోక్ అబౌట్ ద ప్రీషియస్ ఫ్రూట్స్ దట్ brought forth by the sun and precious things that put forth by the moon which was written in Deuteronomy chapter 33 verse 14 I spoke ade nen maatladana moshe panidru gotukulu devisthunappudu when he was blessing these 12 tribes of israel oka panidru gotukulu devisthunappudu one of the tribe joseph ni joseph oka gotranu devisthunappudu ani ee oka asirvada vachananni palikadu what is the spiritual meaning behind that ani గమనించినప్పుడు ఐ టుక్ యూ టు ద రివలేషన్ చాప్టర్ 22 verse 5 మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. మరి గమనించినట్లయితే చదువుకుందాము ప్రకటన గ్రంథం 22:5 రాత్రి ఇక ఎన్నడు ఇంకెన్నడు ఉండదు, సూర్యకాంతి అను దీపకాంతి అను సూర్యకాంతి అను వారి కక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించడు, వారి యుగ యుగంలో రాజ్యము చేయుదురు అనే పదాన్ని నేను మాట్లాడాను. ఆ యొక్క ప్రామిస్ ఇట్ వాజ్ ద సేమ్ దట్ వాజ్ రిటన్ ఇన్ ఐషియా చాప్టర్ 60:19 మనం ఐషియా గ్రంథము అంటే ఐషియా గ్రంథము 60 అధ్యాయం 19 వచ్చిన ఇక మీదట పగలు సూర్యకాంతి నీకు ఉండదు, మరి నీకు వెలిగించుడిగా చంద్రుడు ఇకను ప్రకాశింపడు, నీకు వెలిగించుడిగా చంద్రుడు ఇకను ప్రకాశింపడు అనే వచనము మనం చూసినట్టయితే అవసరం లేదు నీకు అని దేవుడు అంటున్నాడు. దీపకాంతి అవసరం లేదు, సూర్యకాంతి అవసరం లేదు, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నా. ఐ వాజ్ ఎవర్ లాస్టింగ్ లైట్, ఐఎమ్ గోయింగ్ టు బి అవర్ ఎవర్ లాస్టింగ్ లైట్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బి అంటే మనం గమనించినట్లయితే దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆ వెలుగు ఏం తెస్తుంది అనేది నేను మాట్లాడాను. ఈ రెండింటికి ఒక సిమిలారిటీ నేను చెప్పాను, అది ఐజయా చాప్టర్లో చెప్పబడింది. ఈ రివలేషన్ 22లో అది ఫుల్ఫిల్ జరగబోయేది కదా అని మీరు మాట్లాడచ్చు. మనం గమనించినట్లయితే నేను రెండు రెఫరెన్స్లు నేను చూపించడం జరిగింది. ఎఫెషియన్స్ చాప్టర్ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనం గమనించినట్లయితే 22వ వచనం ఇప్పుడైతే సియోన్ ఒక కొండకు జీవం గల దేవుని పట్టణం కానుక
పరలోక యెరూషలేముకు వేలకొలది దూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి అధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు కొత్త నిబంధన మధ్యవర్తిని యేసు నొద్దకును హేబెలు కంటే పరిశ్రేష్టంగా పలు ప్రోక్షణక్తకు మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. యు కమ్ అంటూ అంటున్నాడు. మీరు యు కేమ్ అంటే మన ఏమంటే కమ్ అనే అంటే ప్రజెంట్ టెన్స్ అంటే మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు. నేను ఇంకొక మాట మాట్లాడాను, మరి ఎఫెషియన్స్ చాప్టర్ 2:19 నేను మాట్లాడాను. ఎఫెసీలో రాసిన పత్రిక 2:19 ఆయన ద్వారా మనము నైన్టీన్ మనం గమనించినదే. కాబట్టి మీరు ఇక మీద పరజనులు పరదేశంలో ఉండక ఆ పరిశుద్ధత ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారిని ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయే ఉండక అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టును ఆయనలో చొక్కుగా అమర్చిపెట్టి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాసమై ఉండుటకు కటబడుచున్నారు. అంటే ఐ స్పోక్ అంటే ఏమంటుంటే వి ఆర్ ఈవెన్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. వీఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేస్. మనం వచ్చి ఉన్నాము, మనం అంటే స్పిరిచువల్గానే మాట్లాడుతున్నాను. స్పిరిచువల్గా వచ్చున్నాము అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్ దేని చెప్పినాను. ఇట్ వాజ్ ద ప్రెషియస్ ఫ్రూట్స్ brought forth by the sun and the precious things that put forth by the moon. It was the life and healing. Jeeva Ruksha Falamulu Falamu Jeevam Nisthi. And the second thing, the leaves it was of this tree were used for healing of the nations. ఈ యొక్క ఆకులు ఆకు జీవవృక్షం ఒక చెట్టు ఒక ఆకులు దేశంలో స్వస్థపరిచేటకు దేవుడు వినియోగిస్తాడని మనం చూస్తున్నాం. Yes, it was a prophecy. It was going to happen. ఫిజికల్గా హ్యాపెండ్ అవుతుంది. ఎస్, ఫిజికల్గా అది హ్యాపెండ్ అవుతుంది. కానీ ఇప్పుడు స్పిరిచువల్గా హ్యాపెండ్ అవుతుందా? ఇప్పుడు కూడా స్పిరిచువల్గా హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ రిసీవ్ ద హీలింగ్, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ రిసీవ్ ద లైఫ్. ఈవెన్ అంటే మనం గమనించిన మరణ ఛాయ గల దేశం ఇదా, మరి వెలుగు ఉదయించిన ఐజియా చాప్టర్ 9 మనం చదువుకుంటాము. ఆ ఒక ప్రామిస్ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్లోకి ఉంది. ఎందుకంటే ఈవెన్ 60 చాప్టర్ వర్స్ ఉన్న 1 మనం చదువుకున్నాము. ఐ స్పోక్ ఇది నేనేమంటుంటే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజులు మెహోమహిమ నీ మీద ఉదయించును, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టెకి చీకటి జనంలో కమ్ముచున్నది. ఇట్ వాజ్ డెత్. Chikati represented death and it was a pestilence. It was a pestilence plague. It represents plague. A pestilence. A thegulukku mari oka chikati sadrushyam undi. Aithe janamulanadi kambutundi kani devudu tana biddalaku velugu antunnadu. Aayana tana pillalaku protection antunnadu anedi nenu maatladanu. Ee oka samasram ప్రారంభంలో ఈ తెగులు ప్రారంభమైంది, కానీ దేవుడు కాపుదల, దేవుని ఒక భద్రత, దేవుని ఒక కృప, దేవుని ఒక కనికరం, దేవుని ఒక తర్వాత సమాధానం మనకు తోడవుతుందని నేను వాగ్దానం చేస్తాను. నేను ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్ దస్ ప్రామిసెస్ ద గాడ్ గేవ్ ఇట్ వాస్ లైక్ నార్మల్ థింగ్, కానీ నేను మాట్లాడిన మాట ఏంటి అంటే యు ఆర్ గోయింగ్ టు బి ప్రొటెక్టెడ్ లైక్ నో వన్. ఏంటి అంటే ఇంతవరకు ఈ సంవత్సరం వరకు ఉండడం వేరు, ఈ సంవత్సరం మీరు ఉండడం వేరు, ఈ సంవత్సరం మీకు కాపుదల మరి ఉండడం అంటే ఈ సంవత్సరంలో దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు అనే వచ్చిన నేను మాట్లాడినప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్ అని నేను చెప్పాను. 20 సంవత్సరాల క్రితం మేబీ ఇంకా పాస్ట్ ఇయర్స్లో మీరు ఎలాగ కాపాడబడినంటే ఇంతవరకు దేవుడు కాపాడుతుంది కదా సజీలకు కరెక్టే, కానీ నేను మాట్లాడిన మాట ఏంటంటే ఇట్ వాజ్ అ సపరేట్ ప్రొటెక్షన్. ఇట్ వాజ్ అ ప్రొటెక్షన్ దట్ వాజ్ గాడ్ గోయింగ్ టు గివ్ యూ వెన్ దిస్ వరల్డ్ వాజ్ గోయింగ్ త్రూ ద డేంజరస్ పెరిలియస్ టైమ్స్. అంటే ఈ యొక్క పెరిలియస్ అంటే మరి ముగింపు కాలంలో, వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది ఎండ్. పెరలీస్ అంటే ఎండ్ ఆఫ్ ది ఎండ్ అని మీనింగ్. మరి అంత్యకాలంలో ఉన్నాము, అంత్య దినములో ఉన్నాము. దేవుని రాకడ ఒక్క సూచన కూడా మిగిలి ఉండలేదు. మరి నేను చెప్తున్న మాట కాదు, గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడుతున్న మాట. దేవుని కాలము సమీపమైంది, దేవుని రాకడ సమీపమైంది. మరి వాట్ అంటే నేను ఇంకా ఫర్దర్ నేను ఎపిసోడ్లో నేను మాట్లాడతాను. ఫర్దర్ మెసేజ్లో నేను ఇంకా ఈ విషయాన్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను మాట్లాడిన ఈ యొక్క నూతన అంటే ఐ మీన్ టు సే 2020లో స్టార్టింగ్ ఇన్ ద బిగినింగ్ గాడ్ ప్రామిసెస్ అండ్ ఇట్ వాజ్ నార్మల్. ఏంటనే ప్రొటెక్షన్ కీప్ అంటే దేవుడు కాపుదలను మాత్రమే ఉంచడా, దేవుడు ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తాడు? ఏంటి ప్రొటెక్షన్? ఎవరైనా కానీ బ్లెస్సింగ్ అంటే ఐ వాంట్ సంథింగ్ బిగ్, ఐ వాంట్ సంథింగ్ మార్వెల్స్, ఐ వాంట్ సంథింగ్ టు గివ్ ఎ బిగ్ టెస్టిమోనీ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఈ సంవత్సరం చేసిన వాగ్దానం మాత్రం ఇట్ వాజ్ డిఫరెంట్. అసలు
पैंडमिक अंत स्प्रेड मन चूस मार्च फेब तरवा स्प्रेड आई स्पोक दिस मेसेजेस इन ईवन इन जनवरी देवुडु नाकु 31st नाइट इच्चिन वाग्दानालु इवन्नी 31st नाइट वेन आई स्पोक इन आ चर्च नेनु मा चर्च लो मात्लाडुतुन्नप्पुडु ई वाग्दानालन्नीटिनी गुरिंचि वेन आई स्पोक अंटे नेनु मात्लाडानु 20 संवत्सरालुगा इन्नि गडिचिन संवत्सरालुगा अंटे ఎటువంటి కాపుదల ఉండిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దేవుడు కాపుదలని ఇవ్వబోతున్నాడు కట్టిక చీకటి జనములను కమ్మబోతుంది అనే విషయాన్ని కూడా నేను మాట్లాడాను ఈ యొక్క ప్రామిసెస్ అన్నీ నేను మాట్లాడాను మీరు గమనించినట్లయితే అండ్ ఇది ఇప్పుడు ఫైనల్గా దేవుడు కట్టిక చీకటి జన్మలో కమ్మింది కానీ దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు అయితే ఈ చివరిలో దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంటే హీ వాజ్ గోయింగ్ టు గివ్ యూ లైఫ్ అండ్ హీలింగ్ భయపడొద్దండి దేవుని ఒక కాపుదల మీ మీద ఉంది దిగులు పడొద్దండి ఈ ఒక పెండమిక్ ఏం చేస్తుందో అని దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి హీ వాజ్ బియాండ్ హిజ్ కెపబిలిటీ ఆయన ఒక కెపాసిటీ వీ కెన్ కాంప్రహెండ్ హిస్ కెపాసిటీ వీ కెన్ కాంప్రహెండ్ హిస్ మైట్ హీ వాజ్ మైటియర్ దాన్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ మనం గమనించినట్లయితే ఆయన శక్తి ఆయన ఒక సామర్థ్యం ఆయన ఒక క్రియలు మనం వర్ణించడానికి అసాధ్యము దేవుడు ఒక కాపుదల మన మీద ఏ రీతిగా ఉంటుందంటే ఆయన వాగ్దానం చేసి ఆయన మాట నిలబెట్టుకునేవాడు అంటున్నాడు మనం గమనించినట్లయితే ఇక్కడ 19వ వచనం చదువుకుందాము ఐషియా చాప్టర్ 19:20 60:19-20 మనం చదువుకునే ఇక మీద పగులు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగు వచ్చుగా చంద్రుడు ఇక్కడ ప్రకాశింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండు నీ దేవుడు నీకు భూషణంగా ఉండును నీ సూర్యుడు కాసం ఇప్పటి చంద్రుడు క్షీణింపడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ సూర్యుడు ఇంకా అస్తమింపడు ఇట్ వాజ్ హీ వాజ్ స్పీకింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ థింగ్ నీ చంద్రుడు క్షీణింపడు ఇట్ వాజ్ హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద హీలింగ్ దట్ హీస్ గోయింగ్ టు గివ్ యూ ద లైఫ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు గివ్ యూ ఐ మీన్ యూస్ లైఫ్ అంటే వాట్ ఇస్ లైఫ్ మీన్స్ ద లైఫ్ ద జీవం హీ సెడ్ ఇన్ జాన్ చాప్టర్ 14:6 అండ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ నేనే మార్గం సత్యం జీవం అంటున్నాడా అని ఆయన మరి ఈవెన్ ఇన్ జాన్ చాప్టర్ టెన్ హీ సెడ్ నేను జీవం ఇచ్చుటకు వచ్చినాను సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చినాను ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్ అబండెన్స్ దేవుడు అబండెంట్గా ఇవ్వబోతున్నాడు లైఫ్ని అబండెంట్గా అంటే 12 రకములైన కాపులు కాసే రీతిగా అంటే ఐ మీన్ టు సే డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్ అని అంటే నేను ఎట్లా అంటున్నాను అంటే ఇంకొకటి చెప్తాను ఇంకొక హీలింగ్ గురించి మాట్లాడి నేను ఇంకా ఫర్దర్ నేను ముందుకు వెళ్తాను ఒక వచనం మనం చూసుకుందాము మలాకి 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము అయితే నానాము ఉంది భక్తి గల భయభక్తులు కలవారు వారగు మీకు నీతి సుడు ఉదయించును ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ వల్ల గంతులు వేయనట్టు గంతులు వైద్యురు అంటున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే హీ వాజ్ స్పీకింగ్ బట్ అన్ టు యూ ద ఫియర్ మై నేమ్ షాల్ ద సన్ ఆఫ్ ద రైటియస్నెస్ అరైజ్ విత్ హీలింగ్ ఇన్ హిస్ బీయింగ్స్ ఇంగ్లీష్ రీతిగా రాయబడింది ద సన్ ఆఫ్ రైటియస్నెస్ రైటియస్నెస్ నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు నీకు నీతి సూర్యుడు వల్ల ఆయన రెక్కల వల్ల నీకు ఆరోగ్యం కాదు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన ఎవరు అవదు హీ వాజ్ నథింగ్ బట్ జీసస్ హీ బ్రింగ్స్ హీలింగ్ టు అస్ ఆయన పొందనబలిచిన స్వస్థత కలుగుతున్నది ఆయన మచ్చను మనం చూస్తాం మరి గమనించినట్లయితే ఈ యొక్క నేను చెప్తున్నాను ఈ యొక్క భయంకరమైన పరిస్థితులలో ఈ దేశమంతా కటిక చీకటిగా అలుముకున్న మరి ప్రపంచం అంతా దేశమంతా కాదు ప్రపంచం అంతా కటిక చీకటి అలుముకున్న దినాల్లో గాడ్ ఇస్ ప్రొవైడింగ్ యూ హీలింగ్ త్రూ హిస్ వర్డ్ హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్ ఆల్ మనం సాంగ్స్లో చదువుకుంటాం ఏమంటే కీర్తనలో మనం చదువుకుంటాం హీ సెండ్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్ ఆల్ అనే వచనం చదువుకుంటాం అంటే ఆయన తన వాక్యం పంపి వారు బాగా చేస్తున్నారు హీఈస్ నథింగ్ బట్ వర్డ్ హీఈస్ నథింగ్ బట్ లైట్ హీఈస్ నథింగ్ బట్ హీలింగ్ జీసస్ ఇస్ నథింగ్ బట్ హీలింగ్ యేసుప్రభు స్వస్థత అంటున్నాడు యేసుప్రభు మనకి స్వస్థతను దయచేస్తున్నాడు వాట్ డస్ గాడ్ మీన్ త్రూ దిస్ మెస్ అంటే వాట్ ఇస్ హీ వాంట్ టు మేక్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హీఈస్ గోయింగ్ టు కన్వే అస్ మనకి ఏం కన్వే చేస్తున్నాడు ఆయన ఏం మనకు తెలియజేస్తున్నాడు ఈ యొక్క ప్రామిస్ వారు అంటే సూర్యుడు ఇక మీద సూర్యుడు పగలు నీకు ప్రకాశంగా ఉండదు తర్వాత చంద్రుడు నీకు వెలుగు ఇచ్చుటకు అవసరం లేదు అని మనం చదువుకున్నాం కదా
अच्छे 20 వర్స్ లో అంటున్నాడు నీ సూర్యుడు అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు అంటున్నాడు అంటే దేవుడు అంటున్నాడు యు షుడ్ నాట్ డిపెండ్ అపాన్ దిస్ ఎర్త్లీ ప్రొవిజన్స్ ఫర్ యువర్ హీలింగ్ ఇన్ ఈవెన్ ఎవ్రీ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్ ఈవెన్ ఇన్ ఫైనాన్సెస్ ఈవెన్ ఇన్ రిలేషన్షిప్స్ ఈవెన్ ఇన్ హెల్త్ ఇష్యూస్ ఇట్ మైట్ బి ఎనీథింగ్ ఎనీ అంటే ఏదైనా కావచ్చు అది అనారోగ్యం కావచ్చు అది ఆర్థిక సమస్యలు కావచ్చు అది మన కుటుంబ సమస్యలు కావచ్చు సంబంధ బాంధవ్యాలు కావచ్చు ఎటువంటి దాంట్లో నీకు హీలింగ్ కావాలో ఆ హీలింగ్ని ఆ లైఫ్ని దేవుడు ప్రొవైడ్ చేయబోతున్నాడు యు మే థింక్ అయ్యో నా ఈ యొక్క సంవత్సరంలో ఐ లాస్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ మై బిజినెస్ గో డౌన్ అంటే గో డౌన్ అంటే నాకు వ్యాపారము మొత్తం కూడా మరి కొలాప్స్ అయిపోయింది నాకు నష్టం జరిగింది వ్యాపారము అని యు మే సే సంథింగ్ సమ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ అంటే అందరికీ అలా జరిగిందా అంటే God promises his promises for us, but you need to believe it. You need to cling on to those promises. If you believe it will happen to you, ante nene antante maybe God provided us he protected everything in your life, but some bad things happened aina ee oka 2020 lo I ga na chadu nenu aagipoyindi lekapothe something that was worsely emantante suffered ee year lo ani anukunte devudu danni anta kuda swasaparshadaniki siddhanga unnadu aa devudu danni anta kuda restore cheyadaniki siddhanga unnadu నేను ఎందుకు మాట్లాడుతున్నాను వై ఐ స్పోక్ ద ప్రామిసెస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ అంటే దిర్ ఇస్ నథింగ్ అంటే నేనేమంటానంటే దిర్ ఇస్ నథింగ్ యూ కెన్ నో అబౌట్ గాడ్ అంటే ఎప్పుడు కూడా ఇచ్చే దాని గురించి మాట్లాడతారు అంటే దేవుడు హీ వాజ్ అ గివర్ హీ గేవ్ హిస్ లైఫ్ హిమ్సెల్ఫ్ అపాన్ ద క్రాస్ వై హీ హోల్డ్ ఎనీథింగ్ ఇట్ వాజ్ రిటన్ ఇన్ రోమన్స్ చాప్టర్ 8:32 ఏమనుంటుందంటే తన సొంత కుమారుని వెనుదీయన దేవుడు నీకు సమస్తం ఎందుకు అనుగ్రహింపడు అని రాయబడి ఉంటుంది సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు బట్ యూ నీడ్ టు బిలీవ్ డోంట్ అంటే కొంతమంది ఐ హర్డ్ సమ్ పీపుల్ నేను కొంతమందిని విన్నాను వారి జీవితంలో వాళ్ళు తన ప్రియులను కోల్పోయినప్పుడు దే లాస్ సేఫ్ రైట్ దే లాస్ సమ్ అంటే దేవుని మీద వాళ్ళకు ఉన్న విశ్వాసాన్ని కోల్పోవడము వాళ్ళ లైఫ్ అంతా కూడా అసలు ఏమంటారంటే దే ఇంటర్టైన్ సంథింగ్ ఐ జస్ట్ హర్డ్ దిస్ థింగ్ ఇన్ దిస్ మార్నింగ్ అంటే ఈ మార్నింగ్ నేను విన్నాను వెన్ ఐ హర్డ్ అ మ్యాన్ హూ లాస్ హిస్ ఓన్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ డ్యూ టు దిస్ కోవిడ్ అండ్ హీ వాస్ నాట్ ఐ నెవర్ మెట్ హిమ్ కానీ మనకు నేను ఐ హర్డ్ సమ్ పీపుల్ అబౌట్ సమ్ పీపుల్ అయితే నేను విన్నప్పుడు హీ తను తినడం మానేశారు తర్వాత దేవుని మీద అప్పుడప్పుడే నాకు అన్యులు దేవుని నమ్ముకున్నారు అప్పుడప్పుడే కానీ ఈ రీతిగా సమ్వన్ ఫెయిత్ అనేది చాలా 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 క్రూషియల్ థింగ్ వెన్ యూ నీడ్ టు హోల్డ్ ఆన్ టు గాడ్ ఎందుకంటే దేవుడు అలో చేస్తాడు ఆ పాండమిక్ దేవుడు తెగులును అనుమతిస్తాడే నో నెవర్ అండ్ నెవర్ అంటే మరి ఎందుకు కలిగింది అంటే ఇట్ వో ఇట్ దిర్ వాజ్ ఈవెన్ సటన్ ఆన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ సటన్ ఉంది తర్వాత అవర్ ఓన్ చాయిసెస్ మేడ్ అస్ టు సఫర్ అ లాట్ నేను అవర్ చాయిసెస్ అని నేను అన్నాను అంటే దట్ వాజ్ గోయింగ్ టు బి అ జడ్జ్మెంటల్ థింగ్ బట్ ద థింగ్ ఈస్ గాడ్ నెవర్ గివ్స్ యూ డిసీజ్ ఇఫ్ యూ ఇఫ్ సంబన్ సే గాడ్ డిడ్ దిస్ గాడ్ డిడ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ యూ గాడ్ హ్యాడ్ అలౌడ్ యూ టు డూ టు గో త్రూ దిస్ దిస్ వర్స్ సిచ్యువేషన్ గాడ్ మేడ్ యూ టు లూజ్ యువర్ జాబ్ అని ఎవరైనా మీకు చెప్తే డోంట్ బిలీవ్ అండ్ నెవర్ బిలీవ్ ఇట్ బికాస్ దేవుడు అనుమతిస్తాడా అంటే నేనేమంటానంటే హీ గేవ్ హిస్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ హీ డజంట్ వాంట్ యూ ఇఫ్ యూ వాంట్స్ యూ టు సఫర్ హీ డస్ నాట్ నీడ్ టు కన్విన్స్ టు దిస్ వరల్డ్ యాజ్ అ బేబ్ అండ్ హీ అండ్ లీవ్ హిస్ లైఫ్ 33 ఇయర్స్ అండ్ హీ టు గో టు దిస్ వర్స్ట్ and humiliation upon the cross for you and me ante nene anta ante devudu manalni baadha pettali manalni shrama pettali manam gaayapachabadali manamu anubhavinchali manam cheskunna tappulku manam bharinchali ani aayana oka pranalika alavu nite he
doesn't need to come this world. He was and devuni tho swarupam kala vaada induta vidichipettakudane bhagamani anchukonaledu gaani తను తాను విత్తునిగా దీనినగా చేసుకొని తను తాను తగ్గించుకొని మరి ఎంతగా తగ్గించుకున్నాడని వర్ణిస్తున్నారు తెలుసా ఫిలిప్పియన్స్ చాప్టర్ 2లో ఉంటుంది వర్స్ 8 నుంచి మనం చదువుకుంటే ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణం కాదు సిలువ మరణం పొందునంతగా సిలువ మరణం అంటే యూ పీపుల్ సమ్ పీపుల్ డజంట్ నో వాట్ ఈస్ అంటే వాట్ ఈస్ క్రూసిఫికేషన్ క్రూసిఫిక్షన్ అంటే చాలామందికి తెలియదు క్రూసిఫికేషన్ అంటే ఇట్ వాస్ గోయింగ్ టు బియాండ్ ద కంప్రహెన్షన్ ద పెయిన్ దట్ లార్డ్ జీసస్ వెంట్ వాస్ బియాండ్ కంప్రహెన్షన్ ఈవెన్ అదే స్పిరిచువల్గా కూడా హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ దట్ హీ డజంట్ డూ అంటే ఆయన ఏమి చేయలేదు ఏ పాపము చేయలేదు అన్న మన పాపములను ఆయన మోసాడు మన వేదన ఆయన మోసాడు మన రోగముల కొరకు మన తిక్కనముల కొరకు ఆయన కాపాడు మన రోగముల కొరకు ఆయన మరి వ్యసన కాంతములు వ్యాధులను చూడాలని మనుషులు చూడనలేని వాళ్ళు కాను ఆయన మరి చేయబడిన ఆయన మరి మనం గమనించినట్లయితే ఐషాగా ప్రాఫిటే ఇవన్నీ కూడా ఆయన హీ సా ద విజన్స్ అండ్ హీ రోడ్ దోస్ వర్సెస్ మనం గమనించినట్లయితే మరి ఆయన మనం గాయప మన రోగంలోకి మన వ్యసనములకు మన గాయముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు ఇఫ్ సమ్వన్ సే ఇట్ మై బి అ డ్రీమ్ ఇట్ మై బి అ సంథింగ్ ఇట్ మై బి సమ్ పీపుల్ హూ ఈజ్ ఇన్సిస్టింగ్ యూ అండ్ హూ ఈస్ ఫోర్సింగ్ యూ టు బిలీవ్ దట్ గాడ్ డిడ్ ఎ థింగ్ గాడ్ డిడ్ సంథింగ్ రాంగ్ టు యూ అండ్ గాడ్ హ్యాడ్ అలౌడ్ సమ్ రాంగ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ మే బి ద డెత్ ఆఫ్ బిలవ్డ్ యువర్ బిలవ్డ్ వన్స్ అండ్ ఇట్ మై బి సంథింగ్ దట్ ఇట్ మై బి అ జాబ్ దట్ యూ లాస్ ఇట్ మై బి సంథింగ్ దట్ హర్ట్ యూ మోర్ ఇట్ మై బి సంథింగ్ పెయిన్ ఇట్ మై బి ఈవెన్ ఇన్ యువర్ హెల్త్ బట్ ఇట్ వాస్ నాట్ ఫ్రమ్ గాడ్ ఇట్ గాడ్ డజంట్ గివ్ యూ sickness he gave you healing by taking all our transitions all our infirmities it was written in English infirmities means it was I mean to say aina manna akka vasnamulanu vahinchanu chadukunnamu Isaiah chapter 5 వర్స్ మనం చూసినట్లయితే ఐదో వచనం 53వ అధ్యాయము 10వ వచనం 4వ వచనం గమనించినట్లయితే నిశ్చయంగా అతను మన రోగంలో భరించను అయినను మతమని గాను దేవుడు వాళ్ళ బాధింపును ఆనందించడం దేని వాళ్ళు మతమంది మన మతని మన అతిక్రమకు ఏమంటుంది గాయపరచబడము మన దోషం బట్టి నలగొట్టబడను మన సమాధానార్థం శిక్ష అతని మీద పడాను అతను పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఇక చూసినట్లయితే ఆయన మన రోగములను భరించాను ఆయన మన రోగములను భరించాను ఆయన భరించున్నాడు ఫర్ యూ టు నాట్ హ్యావ్ ద ఇష్యూస్ ఫర్ యూ టు నాట్ గో త్రూ దోస్ థింగ్స్ మనకి జీవం ఇవ్వడాక ఆయన మరణించినాడు మనకు సమృద్ధి జీవం ఇచ్చుటక ఆయన మరణించినాడు డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్ ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఈవెన్ ఇన్ యువర్ అది ఏదైనా కావచ్చు నెగిటివ్ ప్రాఫెసీ కావచ్చు నెగిటివ్ ప్రాఫెసెస్ నమ్మొద్దు అది ఎనీ మీన్ సే సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని ఎవరైనా చెప్తే you should not believe it was from God endukante if they say it was these things are going to happen God is protecting you God is going to save you God is going to provide you even through these circumstances ee katinamaina sandarbhalo kuda devudu ninnu kaapartadani chepte prophecies namandi kaani you are going to be destroyed you are going to be suffer you are going to ani I heard a man నేను చెప్పాను ఈ రోజు ఉదయాన్ని నేను విన్నాను హీ హ్యాడ్ అ డ్రీమ్ ఇన్ విచ్ అ మ్యాన్ కేమ్ అండ్ ప్రొఫెసర్ హీ వాజ్ అంటే ఐ నెవర్ హ్యాడ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆ వ్యక్తితో కానీ ఐ హర్డ్ ద డ్రీమ్ దట్ హీ హ్యాడ్ అండ్ అది ఆస్క్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ అదే ఇంటర్ప్రిటేషన్ అంటే భావం ఏంటి అనే దాని గురించి అంటే ఐ సెడ్ అదే ఆ వ్యక్తి అంటుంట యు ఆర్ గోయింగ్ టు బీ అంటే అంటే he lost his own brother he lost his elder brother due to this covid aithe he was a new believer they were gentiles and they were new kani vallu abbukodam jarigindi aithe aa vyakti nammukodam jarigindi inke vallu wife or family inga evarku nammukovali kani he had a dream where he entered into a house of a pastor where he came and his son came and spoke the worst things are going to be ahead of you ani vallu maatladam jarigindanta when he heard those things when he came out of the dream he stopped eating he stopped everything he lost ante ana chaala maaripoyaru chaala health issues aneku ostunayi ani chepparu ante then i think i ante interpretation lo
it was his own fears, it was his own ante ona nenu anano, it was not from God. God will never say you will perish, you will going to be having this worst things in your life. And eppudu kuda devudu prophecy cheyadu, ఎప్పుడు ప్రాఫెటిక్ వర్డ్ అట్లా ఇవ్వడు, ఏ ప్రాఫెట్ కూడా ఆ రీతిగా వర్డ్ ఇవ్వడు. రియల్గా దేవుడు పంపించిన ప్రాఫెట్ ఈవెస్ ఓల్డెస్ మీద ఇచ్చారు. ఓల్డెస్ మీద జీసస్ లేరండి, న్యూ టెస్ట్ మీద జీసస్ పే ప్రైస్ ఫర్ అస్ టు బీ సేవ్డ్, హీల్డ్, డెలివర్డ్. అయితే నేను నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్లో నేను ఈ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన తల నుంచి ప్రాజెక్ట్స్ ముగించుకుందాం. ప్రముఖ నిశ్చయం తండ్రి మోహనోత్తర శివాధికారి సరస్టికాన్ని పాలకులు స్తోత్రం చేసి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించిన ఆశ్రమించండి, స్వస్థతను దాయించండి, బిడ్డలు దాయించండి, జీవం దాయించి మరి నజర చేసుకుని ప్రార్థించమని కృపలు పొంది ఉన్నాము తండ్రి. ఆమె దేవుడు నమ్మకం అందరికీ.